చేస్తున్నానండి. నేను చేసే విధానంగా మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా రుచికరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మా తిరుగులో చాలా ఇష్టమండి. మా మనవరాళ్ళకి చేయమంటే చేస్తున్నాను అన్నమాట అండి. అత్తమాన్ చేయించుకొని తింటారు. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితప్పుడు అత్తమాన్ మీరే చేసుకొని తింటారు. ముందు చింతపండు పులిహోర చేయడానికి అన్నం ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యం గిన్నెలో వేసి రెండు టిప్పులు శుభ్రంగా కడుక్కొని దీని నిండా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు రెండు స్పూన్లు శనగపప్పు ఒక అర స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది అన్నం బాగా ఉడికిన తర్వాత వార్చే ముందు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ముందే ఉప్పు వేసుకున్నాం అనుకోండి అన్నం ఉడకదు. వార్చే ముందే అన్నం ఉడికిన తర్వాతే ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక చెంచా ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలండి. ఎందువల్లంటే ఈ నూనె వేసుకోవడం వల్ల అన్నం పొడిపొడలాడుతూ ఉంటుంది అన్నమాట. పులిహోరకి అలాగే ఉండాలి. అన్నం కూడా వార్చేటప్పుడు కొద్దిగా లైట్గా పలుకు ఉండాలండి. మెత్తగా ఉడికిందనుకోండి పులిహోర ముద్ద కింద అయిపోద్ది. చిన్న పలుకు మీద అప్పుడు అన్నం వార్చుకోవాలన్నమాట అండి. ఇదిగోండి పులిహోరకి పులుసు రెడీ చేసుకుంటున్నానండి. ఇది కొంచెమే కాబట్టి నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. ఇది కేలు లెక్క ప్రకారంగా చెప్పాలంటే కిలోకి 200 గ్రాములు చింతపండు వేసుకోవాలండి. ఒక అదే గోకవరం పండు అదే గుజ్జు ఎక్కువ వస్తుంది అన్నమాట అండి. రుచిగా ఉంటుంది. ఇది పులుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనండి పులిహోర కొంచెం నిల్వ ఉంటుంది అన్నమాట అండి. 2-3 రోజులు కూడా తినొచ్చు. పులుపు తక్కువ ఉందనుకోండి మర్నాడికే పాడైపోద్ది పులిహోర. అందువల్ల కొంచెం పులుపు ఎక్కువే వేసుకోవాలి. నేను 1/4 కిలో చేస్తున్నాను కాబట్టి 1/4 కిలోకి ఒక 50 గ్రాములు కొంచెం పైన వేసాను. ఇదిగో 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి. ఇదిగో గుజ్జు తీసుకున్నాను చూడండి ఎంత చిక్కగా గుజ్జు వచ్చిందో. ఈ గుజ్జు తీసుకొని ఇప్పుడు ఎలాగ వేసేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పులుసులో 10 పచ్చిమిరపకాయలు చిన్న నాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో సరిపడినంత కళ్ళుప్పు వేయాలండి. పసుపు వేయలేదండి. పసుపు ముందు అన్నంలో వేసాం కాబట్టి ఇందులో అవసరం లేదు. ఇంక పసుపు ఎక్కువైపోద్ది. అన్నంలో వేయకపోతే మాత్రం పులుసులు వేసుకోవాలి. చూడండి పొయ్యి మీద పెట్టానండి. చూడండి పులుసు బాగా ఉడుకుతుందండి. ఈ పులుసులో పచ్చిమిరపకాయ బాగా మగ్గిన తర్వాత ఈ తురుము పెట్టుకున్నాం కదండి అల్లం, ఈ అల్లం తురుము వేసుకోవాలన్నమాట అండి. ఈ అల్లం తురుము వేసుకున్నాక చిన్న బెల్లం కూడా వేయాలి. కమ్మధనానికి బెల్లం వేసుకుంటేనే కమ్మధనం అన్నమాట అండి. పులిహోరకి బాగా చిన్న మంట తగ్గించుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఎందువల్లంటే కొంచెం అడుగు పెట్టిందంటే మళ్ళీ రుచి మారిపోద్దండి. చక్కగా అయిన తర్వాత అప్పుడు పొయ్యి ఆర్పి చేసుకోవాలి. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా కోపి పెట్టడానికి రెడీ అవుతున్నానండి. నేను పులిహోరకి పల్లి నూనె వాడతానండి. అదైతేనే పులిహోర రుచికరంగా ఉంటుంది. పల్లి నూనె సన్ఫ్లవర్ బాగోదండి. పల్లి నూనె వాడుకోవాలి పులిహోరలకి. ఇదిగోండి అన్నం ఓర్పి తీసానండి. ఇది పళ్ళులు వేసుకుంటున్నాను చూడండి అన్నం ఎలా పొడిపళ్ళు ఆడుతూ ఉందండి. మనం చిన్ని పలుకు మీద వాడుచుకున్నాం అనుకోండి ఇలా పొడిపళ్ళు ఆడుతూ ఉంటుంది. ఈ పొడిపళ్ళు అన్నం పులిహోర చేసుకున్నాం అనుకోండి 2 రోజులు కూడా పులిహోర బాగుంటుంది. చాలా కమ్మదానంగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా చాలామంది ఇలాగే చేసుకుంటారు. ఈ వార్చిన తర్వాత చిన్న గొయ్యి కింద తీసి కొంత పచ్చి కరివేపాకు కొంత పచ్చి నూనె ఇవి వేసి అన్నం కప్పెట్టేయాలన్నమాట. దీనివల్ల ఈ పచ్చి నూనె వల్ల ఈ పచ్చి కరివేపాకు వల్ల పులిహోర చాలా రుచికరంగా ఉంటుంది అన్నమాట అండి. తర్వాత కోపి పెడతాం చూద్దరు కానీ. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి. ఇది పొడిని చేసుకోవాలి. ఈ ఆవపిండి వేసిన వల్ల పులిహోర మంచి రుచికరంగా ఉంటుందండి. ఇదిగోండి మనం ముందుగా ఉడికించుకున్న పులిహోర పులుసు ఈ అన్నంలో కలుపుకోవాలన్నమాట అండి. ఇదంతా మొత్తం అంతా కలుపుకోవాలండి బాగా కలిసిలాగా. బాగా కలిస్తేనే అన్నిటికీ పులుపు బాగా పడుతుంది అన్నమాట అండి. ఇది కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు కోపి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. పులిహోర కోపి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని పల్లీల్లోనే వేసుకోవాలండి సరిపడినంత. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు సాయి మినప్పప్పు పల్లీలు అన్నీ నూనెలు కాగిన నూనెలు వేసుకోవాలన్నమాట అండి. ఇవి బాగా వేగాలండి. ఈ పల్లీలు అయ్యి కొంత గోధుమ కలర్ లైట్ గోధుమ కలర్ వచ్చిన తర్వాత మీరు ఒక 8 ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట అండి. బాగా కలుపుకోవాలి. మాడకూడదండి. అసలు మాడకూడదు పచ్చి ఉండకూడదు. చక్క గోధుమ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. కరివేపాకప్పుడు కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇంగువ ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. తాలింపు ఇంగువ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా.
ఈ కోపు అన్నంలో వేసుకొని మొత్తం అంత అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. పక్కపక్కలంతా తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇంకా చూడండి ఆవపిండి నేను రెండు స్పూన్లు ఆవాలేసి మిక్సీ చేశాను కదా అదంతా వేయకూడదండి. రెండు స్పూన్లు ఆవాలకి నాలుగు స్పూన్లు పొడవు అవుద్ది అనమాట అండి. రెండు స్పూన్లు పొడివే వేసుకోవాలి. ఈ ఆవపిండి అంతా వేస్తే మళ్ళీ షేద్ వచ్చేస్తుంది. ఇది అర కేజీ పులిహోరకి అయితే సరిపోద్దండి నాలుగు స్పూన్లు ఆవపిండి. అంతనే రెండు స్పూన్లే వేస్తున్నాను. ఇంకా పొడి మిగిలిపోయిందండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేపుకొని వేసుకోవచ్చు అండి ఈ పులిహోరలో. ఈ కొలతలు ఎలాగంటే అండి ఇది పావు కేజీ కొలతే కావాలంటే మీరు అర కేజీ వేసుకున్నా కేజీ చేసుకున్నా ఎగస్ట్రాలు వేసుకొని శుభ్రంగా ఇలాగే చేసుకోవాలండి. చూడండి నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు ఈ పులిహోర చేస్తున్నారనుకోండి రెండు రోజులు కూడా ఉంటుందండి. కొంచెం పులుపు తగిలి నూనె తగిలిందనుకోండి రెండు రోజులు పులిహోర ఉంటుంది బాగుంటుందండి. మీ నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి.